ఇప్పటివరకు చూడండి నేను చూస్తా ఉంటే ఒక వెనకాల అక్కడే ఉన్నాడు, నేను వెనకాల చూసా కాబట్టి నువ్వు వేసి అట్లా వెళ్తున్నాడు చూడండి, నా వెనకాలే జరుగుతాడు చూడు, యువతలకు వచ్చినాడు, యువతలకు వచ్చి చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ఈ అబ్బాయిలకి పెద్ద పెద్ద గుండం అంటే ఇష్టం అంట, చిన్న చిన్నగా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళారంట. వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు, ముందుకు బా ముందున్నాడు అమ్మ కుర్రోళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఇట్స్ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఇట్స్ నువ్వు ఎవరిని తీస్తున్నావు, మమ్మల్ని తీస్తున్నావు అని చెప్పి గొడవకి అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమరా అంటే ఎవడు ఎన్ని పెళ్లిలు చేసుకుంటే వాడికి అంత మర్యాద అన్నట్టు. మన ఇండియన్ సెలబ్రిటీస్ చాలా మంది ఇస్తాన్బుల్కి వెళ్ళి చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇవన్నీ 2 రూపాయలు 3 రూపాయలు అన్ని రూపాయలు ఇవన్నీ. ఫారిన్ అబ్బాయిలు ఎవరన్నా వస్తే వాళ్ళతో ఒకసారి అట్లా డేట్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న అమ్మాయిలు ఉంటారు, సరౌండింగ్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఇక్కడ మర్యాద పెరుగుతుంది. నేను ఎంత కష్టపడి తీస్తానని చెప్పి మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాంగుడు. అఖండ ఆఫ్రికాతో భాగంగా మనం అయితే ఈరోజు మొంబాసాకు వచ్చినాము. ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే ఇక్కడున్న లోకల్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంది మొంబాసాలో, మేము ఉన్న దగ్గర నుంచి ఒక ఆల్మోస్ట్ లైక్ 6-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద మార్కెట్ అయితే ఉంది. ఆ మార్కెట్ని అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇందాక మేము ఉన్న చోట్ల నుంచి ఇక్కడికి మటాటోలు తీసుకొని వచ్చినాము. మనిషికి వచ్చే కొద్దికి 80 షిల్లింగ్స్ పడింది, ఒక మనిషికి 80 షిల్లింగ్స్, నాకు 80 షిల్లింగ్స్, మనీ బ్రోకి 80 షిల్లింగ్స్ అయితే పడింది. సో అవి తీసుకొని మార్కెట్లోకి వచ్చినాము. మార్కెట్ చూడండి ఎంత పెద్దదో, మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడ తీసుకునేదానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఏం తెలియట్లేదు మాకు ప్రజెంట్ అయితే బ్రిడ్జ్ ఉంది, ఈ క్రాసింగ్ బ్రిడ్జ్ ఉంది, అది చూసినారా క్రాసింగ్ బ్రిడ్జ్, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి క్రాసింగ్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ని పట్టుకొని మేమైతే వచ్చినాము చూడండి. పైన వ్యూ చూపిస్తాను, మళ్ళీ కింద వ్యూ అయితే చూపిస్తాను. ఇదంతా షాప్సే, మొత్తం సెకండ్ హ్యాండ్ షాప్సే. అండ్ మీరు యువతల పక్క చూసుకోవచ్చు, ఇక్కడ రేకులు అయితే వేస్తున్నారు చూడండి, ఎంత దూరానికి రేకులు వేస్తున్నారో అంత దూరానికి మొత్తం మార్కెట్. మార్కెట్కి వెళ్ళి స్లోగా ఒకటి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీ మొత్తం మార్కెటే. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు తెలియని చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోని అయితే పూర్తిగా చూడండి. లోపలైతే ఇక్కడ తీయొద్దు అని చెప్పి చెప్తున్నారు, చూద్దాము. నన్ను నేను తీసుకుంటా వెళ్తున్నా, యువతలకల్లా చూపించలేదు, కొంచెం రకంగా ఉంది, ఇట్లకల్లా చూపించాలంటే మొత్తం చూసుకోండి అంటే మొత్తం బట్టలు ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి, ఒకటి రెండు లేవయ్యా. మామూలుగా కొంచెం లోపల కొంచెం దడదడగా ఉంది, లోపల షూట్ చేసానికి ఇందాక బ్రో తీస్తూ ఉంటే తీయకూడదు అని చెప్పినారు. సో అయినా పర్లేదు, మనం మీకు చూపించాలి కదా, మీకు చూపించాలంటే కొంచెం తీస్తేనే తెలుస్తుంది. మా బాబాయ్ తప్పిపోతామేమో బ్రో, ఈ మార్కెట్లో అంతుంది. ఈ మార్కెట్ పేరైతే కొంగయ్య మార్కెట్ అంట. కొంగయ్య మార్కెట్లో అయితే మామూలుగా లేదు, జనాలు ఫుల్ గోల మొత్తం బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతానికి ఎవరైతే లాక్కోం పోలేదు, కానీ జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారు, ఫుల్ లాక్కోం పోయేటట్టే ఉన్నారు. చూసుకోండి, నా వెనకాల చూసుకోవచ్చు బట్టలు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి. సో ఇది అంత అద్భుతంగా వస్తుంది, అవుట్పుట్ అంత అద్భుతంగా వస్తుందో రాదో తెలియదు నాకు. సో ఎందుకంటే ఇక్కడ ఒప్పుకోవట్లేదు, అరుస్తున్నారు జనాలు ఇక్కడ ఒప్పుకోవట్లేదు. సో అందుకే చెప్తున్నా, అంత మంచిగా వస్తుందా రాదా తెలియట్లేదు నాకైతే, మంచిగా రావాలని చెప్పి కోరుకుంటున్నాయి కొంగోవ మార్కెట్లో. మా బాబాయ్ ఏం కొంగోవ మార్కెటో ఏమో కానీ ఫుల్ వచ్చేస్తున్నారు మీదకి, అన్నీ అమ్మేస్తున్నారు. నేను చూపించలేదు అక్క, మీరు ఎంతసేపు నీ ఫేస్ ఎందుకు చూపిస్తారని చెప్పి అడుగుతారు కదా, ఇందుకే ఎంతసేపు నేను నన్నే పోర్ట్రేట్ చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు పక్క తిప్పినా వద్దు వద్దు తిప్పకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మార్కెట్లో చూసుకోవచ్చు, బత్తాయిలు కాయలు అన్నీ కోసి పెట్టినారు ఇక్కడ. అమ్మ బాబాయ్ అది చూడండి, ఎవరిని ఇది చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. యా ఇక్కడ అట్టి పండ్లు ఇంకా టమాటాలు మొత్తం పెట్టేస్తున్నారు. ఇందాక కొడతాడేమో అనుకున్నా నేను, కానీ కొట్టలేదు. ఈ మొత్తం మార్కెట్ మొత్తము అన్ని విచ్చలు విడిగా పెట్టేస్తున్నారు. అటు సైడ్ మొత్తం మీరు బట్టలు చూసినారు కదా, ఇటు సైడ్ మొత్తం కాయగూరలు అట్టి పండ్లు మీరు చూసుకోవచ్చు. మొత్తం ఏమమ్ముతున్నారు బాబాయ్, పోరా అయ్యా, అంత ఈజీగా ఏం లేదు మార్కెట్ ఇది. వాళ్ళు మమ్మల్ని మేము తీసుకుంటామంటే ఒకసారి ఓకే అంటున్నారు, కానీ వాళ్ళకల్లా లైట్గా ఇట్లా తిప్పితే కూడా సరే ఎందుకురా తిప్పుతున్నావు అని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 పంచాయతీలు అయినాయి. ఈ షార్ట్ మీకు 1 నిమిషం 2 నిమిషాలు చూస్తుంటారు కదా, ఇప్పటి నా తెలిసి వీడియో 2 నిమిషాలు 2.5 మినిట్ వచ్చి ఉంటుంది. ఈ 2.5 మినిట్లో 3 సార్లు పంచాయతీలు అయింది, 3 సార్లు అంటే చూసుకోండి
ఎంత ఇదిగా ఉందో. మీరు అక్కడ ఆగి ఒకటి ఏదైనా మీకు చూపిద్దాము అన్న స్కోప్ అయితే లేదు, ఏదైనా ఇక్కడ ఆగి ఒకటి చూపిద్దామని చెప్పేసి మార్కెట్ మొత్తం నడుచుకుంటా వెళ్ళాలా. ఏదైనా కొనుక్కుంటే అప్పుడేమో ఓకే చెప్తారే కానీ మీ తప్పుడు. మా బాబాయ్ కొబ్బరికాయలు చూడండి ఎంత పెట్టేస్తున్నారు, ఫుల్గా పెట్టినారు కొబ్బరికాయలు మొత్తం చాలా ఫుల్గా ఉన్నాయి. ఇంక ఈ యూతల పక్క ఏంపరంటే మన బియ్యం బస్తాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలు కొట్టిది అవతల కానీ నేను హ్యాండ్ సైన్స్ కట్టి చూపెట్టలేదు. బియ్యం బస్తాలు కొట్టికి చాలా పెద్ద మార్కెట్, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఉంది. అవతల సైడ్ బట్టలు అయిపోయింది, యువతల సైడు కాయగూరలు అయిపోయినాయి, అవతల పోతే ఇంకా పొట్లాలు అవన్నీ ఉన్నాయి అవతల పక్క మార్కెట్లో. ఇది అవ్వదు. నువ్వు వచ్చే 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 వాడేమనుకుంటా మనకేం పండి వాంత ఎందుకు మాడతావు. మన బ్రో నా వ్లాగ్లో కూడా మన బ్రోనే మాడుతున్నాడు, నేను వాయిస్ చేయాల్సిన పని లేదు, మన బ్రోనే మొత్తం చెప్పేస్తున్నాడు. ఈ పక్క ఇంకా ఫ్రెష్ కాయగూరలు ఉన్నాయి, ఇప్పుడే తీసుకొచ్చినారో ఏమో. సాయంత్రమే ఈ మార్కెట్ కొంచెం మీదే పెట్టుకుంది చూడచ్చు చూడచ్చు. చేయదలుచుకోవట్లేదు, సో మీరు నా పేజ్ చూస్తే చూడండి, లేకపోతే చూడకపోయినా పర్వాలేదు, నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి. కెమెరా మాత్రం అడిగి చెప్పడం సరేరా సరేరా నైనా, వాడి దగ్గరికి ఎందుకు పోతున్నావు రా అయ్యా. తిడతా ఉన్నారు. సో ఇది కొంచెం మీకు బోరింగ్గా డల్గా ఉందంటే నన్ను క్షమించండి, కొంచెం బోరింగ్గా డల్గా ఉందంటే క్షమించండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకల్లా చూపించే స్కోప్ అయితే ఏమాత్రం లేదు. కొంచెం నా చెయ్యి కనబడుతుంది, కొంచెం నా చెయ్యి ఇట్లా తిప్పినా వాళ్ళకి అర్థమైపోతుంది వీడు వాడిని తీసుకోవట్లేదు మమ్మల్ని తీస్తున్నాడని చెప్పేసి. మళ్ళీ పెద్ద పంచాయతీ చేస్తారు ఈ మార్కెట్లో, కానీ అన్నీ కుళ్ళిపోయినట్టు ఉన్నాయి కదా. కుళ్ళిపోయినవి కూడా దాన్ని తోళ్ళు ఒలిచేసి మీరు చూసుకోవచ్చు, కుళ్ళిపోయిన వాటి దాన్ని కూడా తోళ్ళు ఒలిచేసి అది ఒలిచేసి మొత్తం తీసేస్తున్నారు. మా బాబాయ్ ఇన్ని కాయగూరలు ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసిన, చాలా రకాలు అయితే ఉన్నాయి. వాడు చూడండి తాగుతున్నాడు, ఇక్కడే పట్ట పగలే తాగుతా ఉన్నాడు. అమ్మా ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వచ్చినాం అనుకుంటున్నాను నేను. చాలా దూరం ఇది, చాలా పెద్ద వీడియో ఇది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే లోపలైతే తీసుకునేకి ఏమాత్రం వదలలేదు, కానీ నేను మన మణిబ్రో ఒక మంచి ఆలోచనతో అయితే వచ్చినాము. ఇక్కడ కొంచెం కొంచెం ఇంగ్లీష్ మాట్లా చాలా మందికి అర్థమైపోతుంది, అందుకని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తారు. నేను మన మణిబ్రో ఒక ఆలోచనతో వచ్చినాము. ఇంతసేపు ఆయన రికార్డ్ చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నేను పట్టుకున్నాను, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆయన పట్టుకుంటాడు. అట్లా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎందుకంటే లోపల ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎవరిని తీస్తున్నావు, మమ్మల్ని తీస్తున్నావు, మమ్మల్ని తీస్తున్నావు అని చెప్పి గొడవకి అయితే వచ్చేస్తున్నారు. సో అంత ఈజీగా అయితే లేదు. ఇంతవరకు తిరిగిందంతా ఒక ఎత్తు, ఈ ఇక్కడ దొరికే ఒక నిమిషం రెండు నిమిషము కూడా చాలా ఒక ఎత్తు. సో ఆలస్యం లేకుండా లోపలికైతే వెళ్ళి ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే తీయడానికి ట్రై చేస్తున్నా, చాలా రిస్క్ చేస్తున్నా. చూడండి రాబరు పోదాం లోపలికి. చూడండి ఇవన్నీ 2 రూపాయలు 3 రూపాయలు అన్నీ రూపాయి ఇవన్నీ, నిజం చెప్పాలండి. ఈ బట్టలు చూడండి ఎంత మురికి మురిగ్గా ఎట్లున్నాయో. పాప అయితే బాగుంది, పొట్టి పొట్టి బట్టలు వేసుకునింది. ఓమ్మో బాబోయ్ మొత్తం సొక్కలు ఎన్నో ప్యాంట్లు అయితే ఉన్నాయి, ఫుల్గా షార్ట్స్ కూడా ఉన్నాయి. షార్ట్స్ ఇది షెడ్డీలా, షెడ్డీలు కూడా నోను ఐమ్ జస్ట్ లుకింగ్ షెడ్డీలు కూడా ఉన్నాయి మొత్తం. దంతం కదా షెడ్డీలు ఉన్నాయి, దాన్ని ఎంతమంది వాడినారు, 5 మంది వాడినారో 10 మంది వాడినారో తెలియట్లేదు. షెడ్డీ ఎగరుతున్నాడు వాడు. సో ప్రస్తుతానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము, చూడండి ఎట్లుందో. ఇంతవరకు మనం వచ్చినంత స్టార్టింగ్ స్టేజ్ ఇదే, చాలా దీంతో కూడుకునే వ్యవహారం. వాడు చూడండి మనం తీస్తున్నామని చెప్పి వాడు. అమ్మ బాబోయ్ ఇవి చూడండి, అమ్మాయిలు కూడా పెట్టినారు, అన్నీ ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇక్కడ బతికే వాళ్ళన్నీ ఇవి కొనే వేసుకుంటారు, మీకు బయట అట్లా కనిపిస్తుంది, అంతేగాని మొత్తం ఇవే కొంటారు. మొత్తం అయితే మీరు చూసుకోవచ్చు, మొత్తము చాలా ఘోరంగా ఉంది. అదే నీకు చెప్పింది, అంత ఈజీగా ఏం లేదు ఇక్కడ ఇక్కడ తీసేయడానికి అంత ఈజీగా ఏం లేదు. కానీ మేము తీస్తున్నాం మొత్తము, ఎంతమంది వాడినారో అయ్యా మొత్తం. కొన్ని చిన్నగిన్నాయి, కొన్ని ఇచ్చేసినాయి, బ్రాలు అమ్ముతున్నారు, చెడ్డీలు అమ్ముతున్నారు. దొరకదంటూ ఏమీ లేవు, ప్రతి ఒక్కటి చిన్నపిల్లడికి పెద్దోళ్ళకి 5 వయసు వాళ్ళకి 10 వయసు వాళ్ళకి మొత్తం దొరుకుతూ ఉంది ఇక్కడ. బాగున్నాయి. నో థ్యాంక్స్. అమ్మ బాబో ఇక్కడ చూడండి అయ్యా, చెత్తకుప్పల నుంచి ఏరుకు వచ్చేసినట్టుంది మొత్తం. చెత్తకుప్ప ఇది, చెత్తకుప్పల నుంచి ఏరుకు వచ్చేసినట్టు ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నాయి. పుండ్రా 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 కొద్దిగా దూరంగా అయితే ఉన్నాయి.
యువతలు చూసుకోవచ్చు. యువతలు చూడండి, ఇవన్నీ రూపాయి, 2 రూపాయలు, 1/2 రూపాయి, అన్ని ఇట్లే పడుతుంది. అంతకన్నా ఎక్కువ అయితే పడవు. ఇవి మొత్తం బాగున్నాయి, పక్కపోయిన రెండు. ఇవి ఇక్కడ తెల్లకుంటున్నాయి. ఏంట్రా ఇవి, ఇట్లా ఇట్లా వేసేసినారు. అమ్మ బాబోయ్, తిరుగుతానా. ఇక్కడ చూడండి మీరు ఎన్ని రకాల ప్యాంట్లు అయితే ఉన్నాయో వీళ్ళ దగ్గర. హౌ మచ్ ప్యాంట్? హౌ మచ్? 500. జీన్స్? 700. యూ హ్యావ్ డబుల్ ఎక్స్ఎల్? డబుల్ ఎక్స్ఎల్. ఓకే, 700. ఎక్స్పెన్సివ్ కొంచెం. వాడు అయితే ప్యాంట్లు 500, జీన్స్ అయితే 700 అని చెప్పి చెప్తున్నాడు. అంత ఈజీగా ఏం లేదు, కానీ మేము చాలా కష్టపడి అయితే తీస్తున్నాం మీకు చూపించడానికి. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఏంట్రా రే అడ్డంగా పోదో, నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను మీకు చూపించడానికి. సో మొత్తం చూసానికైతే ట్రై చేయండి. ఇంకా అయిపోలేదు, ఇంకా లోపల చాలా ఉంది. ఇది స్ప్లిట్ చేసి సపరేట్గా పెట్టిండారు. ఇక్కడ బట్టల కోరిక ఒకటి, అవతల పక్క ఇంకా పండ్లు, కాయ కాయగూరలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అవతల పక్క ఉన్నాయి. మనం ఒకటొకటికి వెళ్తాం. ఇప్పుడు బట్టలు ఈ యూతల పక్క రావడానికి ఇంత టైం పట్టింది మనకి. ఇవి చూసుకోండి, అవి బట్టలు అయిపోయినాయి కదా, ఇవి మళ్ళీ సామాన్లు అంగిడిలో. ఇక్కడి నుంచి మనకి ప్లాస్టిక్ డబ్బాలు ఇవి చూడండి. ఇవైతే అమ్మో బాబోయ్, ప్లాస్టిక్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ డబ్బాలు అవైతే అమ్ముతున్నారు. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, అన్నీ కొంటాం, ఇనుప సామాన్లు కొంటాం, షూస్, అంగిళ్ళు. ఇటెళ్దామా? అదంతా ఒక ఎత్తు, దీని లోపలికి వెళ్ళి ఒక సెకండ్ తీసారు కదా, అది ఇంకొక పెద్ద ఎత్తు. దీని లోపలికి కూడా వెళ్తా నేను. చెప్పినా కదా వంటర్ ప్రయాణికుడితో అన్నీ చూపిస్తాడు మీకు, మామూలుగా ఉండదు మనతో. ఓ పాప, ఆ రెండు తెల్ల పాపలు మేము ఎంతసేపు మా చుట్టూరే తిరుగుతూ ఉంది, ఏమో తెలియట్లేదు. అందగాడివేరా నువ్వు? నాకు తెలుసు నువ్వు అందగాడివే. అందగాడినే నేను. మొత్తం చూసుకోండి ఎట్లున్నాయో. అమ్మా బాబోయ్, అరే ఎంతమంది వేసినారా వీటిని ఇక్కడ ఎందుకంటే ఇంత నిరుపేదగా ఉన్నారు ఎందుకు భయ్యా అని చెప్పి మీరు అడగచ్చు. నేను దానికి కూడా చెప్తాను ఎందుకు ఇంత పేదరికంతో నిండిపోయిందని చెప్పేసి. అంతా కల్తీ, అన్ని మోసాలు. ఏం చేసినా వీళ్ళ డబ్బుకైతే విలువ లేదండి. ఇక్కడ డబ్బుకి విలువ లేదు కాబట్టి జీవన విధానం కోసం బతకాలా, బతికేనికి ఏదో ఒకటి చేయాలా అందుకని చెప్పేసి వీళ్ళు దొరికిన పని ఏదో ఒకటి ఇట్లా మాతో వాడేసిన బట్టలు కొనేదో అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి అయితే ఒక జీవన విధానం అయితే వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. మా బాబాయ్, మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. చూసినారు కదా ఈ బట్టల కొట్టు, ఇంకా లోపల పోయే కొద్దికి ఇంకా చాలా వరకు ఉంది, మీకు మొత్తం చూపిస్తాను. ఆఖరికి ప్రతి ఒక్కటి చెడ్డీలతో సహా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళు అమ్ముతున్నారు. దాన్ని ఎంతమంది వాడినారో మనకు తెలీదు. ఈజీగా ఏం లేదు తీసేయడానికి. అందరూ ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అరుస్తున్నారు. ఇట్లాంటి చాలా ఇది ఇలాంటి చోట్లకు వచ్చి వంటర్ పని కూడా తప్ప ఇంకెవరు చూపించలేరు. చూపించాలన్న ఆలోచనలు కూడా ఎవరికి రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు అట్లా తీయంగానే వచ్చి అందరూ ఈగల చుట్టూ బెల్లం మూసినట్టు అందరూ వచ్చి చుట్టేసి ఎందుకు తీస్తున్నావు అని చెప్పి గొడవకైతే వచ్చేస్తారు. సో అయినా కానీ నేను ఇలాంటి చోట్లకు వచ్చి తీసినానంటే అది మామూలు విషయం కాదు, పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇట్లాంటి సాహసాలు ఇక్కడికి వచ్చి చేయాలంటే ఎవరు తరం చెప్పండి, అదన్నీ కుదరని పని. సో ఈ వంటర్ పని మీకు చూపిస్తాడు, ప్రతి ఒక్కటి చూపిస్తాడు. ఇంకా చాలా విషయాలు అయితే చూపిస్తాడు. మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా, ఇక్కడ నేను ఎంత కష్టపడి తీస్తానని చెప్పి మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకంటే అంత ఇక్కడ చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా మణిబ్రో తీసినప్పుడు నేను ఫిలిం చేస్తే, మళ్ళీ ఇప్పుడు నేను తీసినప్పుడు మణిబ్రో ఫిలిం చేస్తున్నాడు. మీరైతే చూసుకోవచ్చు మన బ్రో ఇద్దరం, మేము ఇద్దరం కలిసి అయితే షూట్ చేస్తున్నాము. ఎట్లుంది బ్రో నీకు?
ఈ వీడియో అయితే ఫస్ట్ టైం ఈవెన్ అసలు ఇలాంటి ప్లేస్ ఎంత అంటే ఎలాంటి క్రౌడెడ్ ఉన్న ప్లేస్ లో వీడియోస్ ఏం చేయలేదు ఇప్పటికి వచ్చి. బట్ క్రౌడ్ అంటే మరీ ఎక్కువగా ఉంది. దట్టు ఆఫ్రికాలో ఇలాంటి మార్కెట్ లో ఇంత క్రౌడ్ లో చేయడం అంటే సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా వచ్చి కోప్పడి కొట్టేసినా సరే మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికీ చూడండి కెమెరా మీరు మా బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న జనాలు మా వైపు ఒక అదొక రకమైన లుక్ ఇస్తారు. కొందరేమో ఈ లేదో తీసుకుంటున్నారని ఆ రకంగా ఒక లుక్ ఇస్తారు. కొందరు అసలు వీళ్ళు ఏం తీస్తున్నారని ఎగ్జైటింగ్ ఒక లుక్ ఇస్తున్నారు. కొందరు అసలు ఎవడరా నడి తీయడానికి అని ఒక ఆ రకంగా లుక్ ఇస్తున్నారు. బట్ ఇద్దరు ముగ్గురు అయితే ఆపేసి అసలు గొడవ పడ్డానికి అయితే వచ్చారు. బట్ మేము ఎక్కడ ఏ చోట్ల నించోకుండా కంటిన్యూస్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొడుతూనే ఉన్నాం మార్కెట్. చూడొచ్చు ఈ పక్కన ఉన్న బొగడగాడు ఆడు అలాగే ఏదో తిట్టుకొని వెళ్ళిపోతున్నాడు. సో భాష అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు కాబట్టి తిట్టినా పర్వాలేదు. Karibu. Yeah, welcome. You're, yeah, Karibu Masamba. You are so tall. Yeah, so tall. Yeah. 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 What's your name? Baba, I'm here. Tall. Your name is Tall. Tally. Tally. Yeah, we are like that. Tall ga unnadu and Tally and peru pettaru mana vadiki. Zappu nilipadu. Here. Baba, baba. Aalidra kotesukuntunnaru idi. Munduku ba. Munduku nadu. Amma korralu idra aalidra kotesukuntunnaru. It's a front camera. Front camera. You can see from here. It's yeah, yeah. సో చూసారు కదా ఇప్పుడు జస్ట్ లైవ్ లో మీకు ఇప్పుడే చూసారు కదా నువ్వెవడరా నన్ను తీయడానికి అని అడిగాడు. నేను అటు నుంచి చూసుకోరా ఆయన నీకు కనబడుతుంది స్క్రీన్ లో ఎవడెవరిని చూపిస్తున్నాడు అని చెప్పి ఏదో రకంగా అడితే అయితే చేసాం. అప్పుడు శాంతంగా అప్పుడు నవ్వాడు. అంతకు ముందు వరకు సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక్కడ రాడ్లు లాగుంది. ఇప్పుడు మన కార్తిక్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే మార్కెట్ చివరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు మార్కెట్ ఎండ్ అయిపోయింది ఇక్కడతో. ఫస్ట్ టైం ఒక చిన్న ఒక 10 సెకండ్లు 5 సెకండ్లు 5 సెకండ్లు మేము కాకుండా కనిపించింది. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే ఇట్లాంటి చోట్ల వచ్చి తీయడం అనేది అది అసంభవం. అది అసంభవం, వేరే వాళ్ళకి అది సాధ్యం కడగాదు. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాము, బాగా బలిష్టంగా ఉన్నాము. అది అబ్బాయిలు మంచి యవ్వనం వయసులో ఉంది. అది కాకుండా మేము చాలా ఇక్కడికి వచ్చి పడిన మాకు చూడండి చాలా అడ్వెంచర్లు చేసేసినాం మేము. నిజానికి చెప్పాలంటే చేజింగ్లు అడ్వెంచర్లు పోగొట్టుకున్నాడు. యాప్ ఎయిర్ పోర్ట్స్ ఒక సెర్చ్ ఆపరేషన్ చేసి కనిపెట్టాం. మొబైల్ పోయింది పోలీస్ స్టేషన్ పోయినా సేమ్ ఇలానే ఆ రోజు ఇలానే రికార్డ్ చేస్తూ వెళ్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో సూర్య నించున్నాడు. అవును సూర్య బ్రో, మీరు తన వీడియోస్ లో ఆల్రెడీ చూసే ఉంటారు. అవును నించున్నాడు, చేతిలో స్లాక్ వెళ్ళిపోయారు. అది చాలా మంది స్క్రిప్టర్ అన్నారు. బట్ అంత క్లియర్ గా మీకు వీడియో ఎందుకు వచ్చిందంటే ఆ రోజు కూడా మేము సేమ్ ఇలానే వ్లాగ్ చేసుకుంటే వెళ్తుంటే అది లాక్కెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ నా వ్లాగ్ లో పడింది కాబట్టి చాలా ఆ రోజు ఆ వ్లాగ్ లో పడడం వల్ల మొబైల్ దొరికేస్తుందని చాలా హోప్ తో అయితే ఉన్నాం. బట్ చాలా మంది స్క్రిప్ట్ అని కామెంట్స్ పెట్టారు. ఇలాంటి స్క్రిప్ట్లు మంచిగా ఇంకా మంచిగా ప్లాన్ చేయండి అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆ బ్రో ఫోన్ పోయిన బాధలో ఉంటే కామెంట్స్ అన్ని చదివి చాలా బాధపడ్డాడు. ఫోన్ పోయింది నాది, వీడియో పెట్టింది ఆయన. ఆ ఫోన్ ఆడ ఎవడ ఎక్కడ యూజ్ చేసుకుంటాడో ఏంటో తెలియదు అని చెప్పి ఇంకా నాకు తెలిసి ఒక $50 అమ్మేసి ఉంటాడు బ్రో వాళ్ళకి. వాడికి దాన్ని ఓపెన్ చేయను అసలు. వాడు ముఖానికి ఐఫోన్ అంటే ఏందో కూడా తెలియదు నిజానికి. ఇప్పుడు చూడండి నేను చూస్తా ఉంటే ఒక వెనకాల అక్కడే ఉన్నాడు. నేను వానకల్లా చూసా ఒకటి నువ్వు వేసి అట్లా వెళ్తున్నాడు. చూడండి నా వెనకాలే తిరుగుతాడు. చూడు యువతలకు వచ్చినాడు, యువతలకు వచ్చి చూస్తున్నాడు. ఎవడు దొబ్బేసేవాడు ఎవడు మంచోడు అనేది తెలియట్లేదు ఇక్కడ. ఏంటి ఇల్లు ఎట్లున్నాయినా ఇల్లు వాడు వేషధారం వాడు చూడండి ఎట్లున్నాడు స్వామి. అయ్యో అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి. అప్పటి నుంచి ఒకడైతే ఉన్నాడు. నాకు కొన్ని కమెంట్స్ అయితే చదువుతాను టైం దొరికినప్పుడు. కొన్ని కమెంట్స్ చదువుతాను. నా ఒకడేమరా అంటే ఇల్లు అట్లా కాదు, వీళ్ళకి డబ్బు లేకుండా అందుకోసం ఆ వృత్తిలోకి వచ్చినారు అంటున్నారు. అరే ఆ వృత్తిలోకి డబ్బులు లేకుండా ఇడేం రాలేదు అయినా మీరు ఊరికి ఎట్టకల్ చూసి నవ్వితే చాలు వచ్చి మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. మీరేం అడిగితే అది చేస్తున్నారు అది ఎందుకు అని చెప్పి నేను చెప్తాను. చూడండి ఇక్కడ ఏమరా అంటే ఇది పేద దేశం, ఫారినర్స్ మోస్ట్లీ రారు. ఎవరో ఒకరు ఇద్దరు వస్తారు చూసినా వాళ్ళే చాలా గొప్ప. వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ ఎవరితో ఒకరితో ఫారినర్స్తో డేట్కి వెళ్ళినారంటే వాళ్ళకి ఇంకా మర్యాద పెరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఏమరా అంటే ఎవడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే వాడికి అంత మర్యాద అన్నట్టు. మన దేశంలో అట్లా ఒక పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళు ఓకే, రెండో పెళ్లి చేసుకుంటే వాడిని మన మర్యాదగా చూడము. ఏమరా అంటే బండ్ల పక్క నుంచి వెళ్తుంటే గుబులు వస్తుంది అందుకే ఎందుకైనా మంచిదని నేను తీసుకున్నా. వాళ్ళకి మర్యాద ఉండదు మన సైడ్. ఇక్కడ అట్లా కాదు, నువ్వు 10 పెళ్ళి నీకు ఎంత ఓపిక ఉండాలి, నీ దగ్గర అంత డబ్బులు ఉన్నా కానీ నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవడం. ఇప్పుడు 10, 20, 30 అట్లా చేసుకునేది నీ మర్యాద పెరుగుతూనే ఉంటుంది. అట్లా మాత్రం ఇక్కడ ఫారిన్ అబ్బాయిలు ఎవరైనా వస్తే వాళ్ళతో ఒకసారి అట్లా డేట్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న అమ్మాయిలు ఉంటారు, సరౌండింగ్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఇక్కడ మర్యాద పెరుగుతుంది. అంతేగాని ఇక్కడ వీళ్ళు మరీ పేదరికంతో వచ్చేసి ఆ పేదరికం వల్ల వాళ్ళు ఆ వృత్తిలోకి రాలేదు. ఇక్కడ అందరికీ అదంటే పిచ్ అంట. మా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను. కెన్యాలో అంత అమ్మాయిలందరినీ మీరు చూసినారు కదా, నా వీడియోలో చూపించుంటాను. అందరూ
కొంచెం బ్యాడ్గా తీసుకోకండి, ఇది ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నేను నిజం చెప్పాలి కాబట్టి ఫ్యాక్ట్స్ అయితే చెప్తున్నాను. ఈ 1-2 మినిట్స్ ఎవరైతే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో వాళ్ళైతే స్కిప్ చేసేయండి. కానీ ఎవరైతే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఎవరైతే నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ 2 మినిట్స్ నెక్స్ట్ కమింగ్ 2 మినిట్స్ అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ ఆఫ్రికాలో ఇక్కడ చూసుకుంటే అమ్మాయిలకి అయితే మొత్తం బత్తాయిలు పెద్ద పెద్దదిగా ఉంటాయి, అన్ని పెద్ద పెద్దవే సామాన్లన్నీ. సామాన్లన్నీ ఎందుకు పెద్దగా ఉంటాయని కూడా ఒక కారణం ఉంది, ఆ కారణం కూడా చెప్తాను నేనండి. ఆ కారణం పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ఈ అబ్బాయిలకి పెద్ద పెద్దగా ఉండవంటే ఇష్టం అంట. చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళారంట. ఎవరికైతే పెద్దదిగా ఉందో వాళ్ళనే ఇష్టపడతారో వాళ్ళ జోలికి వెళ్తారంట. అందుకని చెప్పి ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారు, అదే పనిగా వెళ్ళి ఆపరేషన్ చేసుకొని పెద్ద పెద్దది చేసుకుంటారు ఇక్కడ. దానికోసం అని చెప్పేసి మన సెలబ్రిటీస్ కూడా కొంతమంది చేసుకున్నారు. నేను అది స్పెషల్గా మళ్ళీ మెన్షన్ చేయాలనుకోవట్లేదు వాళ్ళ సెలబ్రిటీ పేర్లు. ఇక్కడే ఉండండి, ఆ లొకేషన్ కూడా ఒక్క సెకండ్. ఇస్తాన్బుల్ ఉంది కదా, ఇస్తాన్బుల్లో అది ఫేమస్. పెద్దవి చేసేదానికి ఇస్తాన్బుల్ ఫేమస్ అన్నమాట. అక్కడ పర్ఫెక్ట్గా చేస్తారు ఇస్తాన్బుల్లో. మన ఇండియన్ సెలబ్రిటీస్ చాలామంది ఇస్తాన్బుల్కి వెళ్ళి చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రీసెంట్ డేస్లో. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు తెలియకపోవచ్చు. నేను చెప్తాను, మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో చెప్తానని చెప్పినా కదా చెప్తాను. అట్లా మారితే ఇక్కడ అవి ఇక్కడ అబ్బాయిలకి అవంటే పిచ్చి అనమాట. అవి చేయడం అంటే పిచ్చి. అందుకని చెప్పేసి చిన్న చిన్న వాళ్ళు పట్టించుకోరు. అందుకని చెప్పి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అట్లా మారితే ఆపరేషన్ చేసుకొని పెద్ద పెద్దకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపడతారు వీళ్ళు ఆఫ్రికా అబ్బాయిలు. ఎందుకంటే ఇక్కడ టూరిజం ఎవరు రారు కదా, చాలా తక్కువ. ఇప్పుడు ఇంతవరకు ఉండేంత మేమిద్దరమే టూరిస్టులు, ఇంకెవ్వరు లేరు టూరిజం వాళ్ళు ఇక్కడ నిజం ఇక్కడ చెప్పాలంటే. సో చాలా తక్కువ. అందుకని చెప్పి ఇక్కడ నల్లోళ్ళే వాళ్ళు మళ్ళీ అదంటే మళ్ళీ మీరు అఫండ్ అవుతారు. సో అందుకని చెప్పి చెప్తాను మీకు. మళ్ళీ నేను నల్లోళ్ళు అంటే అన్న మీరు వాళ్ళు నల్లోళ్ళు అయినారు క్రిటిసైజ్ చేస్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పొచ్చు. సో నేనైతే చెప్పట్లేదు, సరేనా, మీ ఆనందం కోసం నేనైతే చెప్పట్లేదు. నిజానికి అదే చెప్పాలి, ఇక్కడ వీళ్ళు చేసే పనులకి ఎంత తిట్టినా తప్పే. కానీ మీరు ఇక్కడ రారు కదా, మీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది, మేము ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామో చాలామంది తెలియదు. కొంతమంది ఎదవలు ఉంటారు పిచ్చి పిచ్చి కమెంట్లు చేసేది. వాళ్ళకి ఏంది ఊరికే ఫోన్ చేతిలో మొబైల్ ఉంది, ఏదో కమెంట్ చేయాలని చెప్పి చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి రియాలిటీ చూసి రియాలిటీ నుంచి వచ్చే ఆ కోపంతో వచ్చే మాటలు అవన్నీ వాళ్ళు ఏదో తిట్టాలని చెప్పి మేమైతే తిట్టలేదు. అంత మంచోళ్ళేం కాదు నేను. అందుకే వచ్చిన రోజు నుంచి చెప్పిన ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్ గైస్ అని చెప్పేసి నేను వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్నా ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్ గైస్ అని చెప్పేసి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ రాలేరు, వచ్చిన ఇక్కడ ఉండలేరు. వచ్చిన 2 రోజులకి మీ దగ్గర ప్రతి ఒక్కటి లాక్కొని పారిపోతారు. అంత ఈజీగా అయితే లేదు ఇది. సో హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దదైపోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మొంబాసా.